రాజంపేట జిల్లా సాధన కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలో రాజంపేట జిల్లా సాధన కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాత్రి క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ, టీడీపీ, జనసేన, వామపక్షాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. ఆర్ఎండ్పి బంగాళా నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద క్యాండిల్స్ తో మానవహారం నిర్వహించారు. రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో నిరసనకారులు పాల్గొన్నారు. రాజంపేట ఆవేదన అర్థం చేసుకోండి, ఈ ఉద్యమంలో ఉన్న పార్టీ అర్థం చేసుకోండి. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మా రాజంపేట జిల్లా కేంద్రం కావాలి. మేము ఎవరికి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మా ధ్యాస ఒక్కటే, మా భావన ఒక్కటే, మా ఎయిమ్ ఒక్కటే, మా గోల్ ఒక్కటే, మా టార్గెట్ ఒక్కటే. ఇది రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలి. రాజంపేట జిల్లా కేంద్రంగా చేసేంత వరకు నిద్ర పోయేది లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులకు, ముఖ్యమంత్రి గారికి, అందరికి కూడా ఈరోజు ఈ వేదికగా మేమందరం విజ్ఞాపన చేయదలుచుకున్నాం. దయచేసి మీరందరూ మంచి మనసు ఆలోచించండి. మేము ఎవరి మీద గలాటకు రావట్లేదు, ఎవరి మీదకి ఇబ్బంది పెట్టట్లేదు, ఎవరిని బాధ పెట్టట్లేదు. మాకు న్యాయమైన హక్కు ఈ రోజు ఒకటే చెప్తున్నాం. పద కవిత పితామహుడు అన్నమయ్య నడగాడిన గట ఇది. భక్త కన్నప్ప మన పరమేశ్వరుడు యేసుడు ఉన్నంత వరకు భక్త కన్నప్ప జరుగుతుంది. అలాంటి భక్త కన్నప్ప పుట్టిన ప్రదేశం ఇది. అట్లాగే రెండవ భద్రాద్రిగా ఒంటి మీద ఉన్న ప్రదేశం ఇది. ఇట్లాంటి ప్రశస్తమైన ఒక నగరాన్ని, కళకీర్తి గల నగరాన్ని ఈ రోజు ఏ రకంగా మీరు ఎన్నికలు పెట్టారు? ఎందుకు మీకు రాయచూరు మీద అంత ప్రేమ? ఏం జరుగుతోంది ఇక్కడ? ఇదంతా ప్రజలకు తెలియాలి. అందుకే ఈరోజు ఒకటే కోరుతున్నాం, దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరి నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఆలోచించండి. మాకు రాజంపేట జిల్లా కేంద్రం చేయండి. జై జయసి. చెప్పండి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి ఇప్పటికైనా సరే అన్నమయ్య పుట్టినటువంటి గడ్డ, పురిటి గడ్డను జిల్లా కేంద్రంగా డిక్లేర్ చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. రాజంపేటలో అన్నం అంట, రాయచోట్లో బట్టడంట, తుండుపల్లి పోయి తినాలంట, ఇదంటే న్యాయమండి. అన్నమయ్య పుట్టింది తాళ్ళపాకలో, రాజంపేట మండలంలో. వీరి పేరు ఎత్తపై ఆడ పెడతారంట. ఈరోజు పేపర్లో అన్నమయ్య పద సంచారం చేసిన రాయితోటి జిల్లా చేస్తామని చెప్పేసి ఆ పేపర్ రాస్తే మేమంతా చదివి తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి చేసింది. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మీ గౌరవ మిస్గైడ్ చేశారు, మిమ్మల్ని తప్పుదారిని నడిపిస్తున్నారు. ఇప్పటికైనా సరే రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్ గా ఉన్నటువంటి రాజంపేటను జిల్లా హెడ్ క్వార్టర్స్ గా డిక్లేర్ చేసి మంచి పేరు తెచ్చుకోమని చెప్పేసి మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఒక్క పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ జిల్లా కేంద్రం చేస్తానన్నారు, నిలబెట్టుకుంటారని చెప్పేసి మడిమ తిప్పరని చెప్పేసి మేము భావిస్తున్నాం. మా జేఏసీ దానికోసం పోరాడుతుంది. ఈ పొద్దు 2000 మందితో ర్యాలీలు చేస్తాం, త్వరలోనే 20,000 మందితో ర్యాలీ చేస్తాం. అందరం కూర్చొని ఐ చోటి వద్దు 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 ఐ చో